వచ్చిన తెలంగాణను కూడా బతకనీయద్దు, దీన్ని ముందలబడనీయద్దు, ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలే అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగత్తోని పట్టుబడ్డాడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామరేట్ల పొడికొత్తాడు. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో మీరే నిర్ణయం చేయాలి. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి ఎవడైతే 50 లక్షల రూపాయలు నగదు దొరికిండో ఆయనే తీసుకొచ్చి ఇలా కేసీఆర్ మీద పోటీ పెడతాడట. ఎట్లా ఉన్నది ఇది? కామారెడ్డి ప్రజలు నిర్ణయం చెప్పాలి, తీర్పు చెప్పాలి. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పే బాధ్యత ఇలా కామారెడ్డి ప్రజల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే నేను మిమ్మల్ని కోరే, దయచేసి ఆలోచించి విచక్షణ చేసి ఇవాళ ప్రవర్తన ఏందో ఓటు వేయాలి కానీ ఆగమాగం వేయొద్దని నేను చెప్తా ఉన్నా. నేను మీకు చెప్తా ఉన్నా అంటే మీ వరకే కాదు, మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా, పర్టికులర్లీ బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను. మీరు గ్రామాలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ 4 మాటలు చర్చకు పెట్టాలి. ఇది నిజమా అబద్ధమా కాదా, వాస్తవం కాదా? ఇక్కడ వాస్తవం గెలవాలి, ప్రజాస్వామ్యంలో న్యాయం గెలవాలి. దానికోసమైనా సరే ఇవన్నీ కూడా చర్చకు తేవాలి. ఇలా రైతు బంధు వద్దు, కరెంట్ 24 గంటలు వద్దు, ధరణి తీసి ఎక్కడ పడేస్తాం అనేటోళ్ళు కావన్నా, రైతులను కడలో పెట్టుకొని కాపాడేటోళ్ళు కావన్నా. ఆనాడు తెలంగాణ వచ్చే నాటికి వలసబోడు బతకబోడు చెట్టుకోడు గుట్టకోడు అయినాం మనం, ఆగమాగం అయినాం. ఇలా కాపాడుకోవాలని నిలబెట్టుకోవాలని 5-6 పనులు చేసినాం, ఒక్కటి చేయలే. ప్రాజెక్టుల ద్వారా చెరువుల కింద కాలువల కింద నీళ్ళిస్తే మన దగ్గర నీళ్ళకి ట్యాక్స్ లేదు, రద్దు చేసినాం. పాత బకాయిలు ఉంటే వాటిని మాఫ్ చేసినాం. ఇవాళ కూడా ప్రాజెక్టుల ద్వారా కానీ చెరువుల కింద కానీ రకం గట్టులు లేదు. అదేవిధంగా కరెంటు 24 గంటలు రైతులకు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. గతంలో చాలా బాధ పెట్టేది, ఇవాళ ఎవడన్నా కరెంటు రోడ్డు మీ దగ్గరకు వచ్చి నువ్వు ఎన్ని ఆసుపత్రులు పెట్టినావు, నువ్వు 2 బోర్లున్నాయా 3 బోర్లున్నాయని ఎవడని అడుగుతుండా, పోవద్దని చెప్పినాం, పోతే కాలిరుగుతుంది బిడ్డ అని చెప్పినాం. రైతు పంట పండిస్తాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన పంట పండిస్తాడు తప్ప పండించినంత ఆయన ఒక్కడే తినడు కదా, రాష్ట్రానికి దేశానికి లాభం చేస్తారు. ఒకవేళ 2 పెట్టుకోవచ్చు 3 పెట్టుకోవచ్చు ఒకటే పెట్టుకోవచ్చు, అవసరాన్ని బట్టి పెట్టుకుంటారు అని చెప్పినాం. కాబట్టి ఎవరు కూడా ఇలా రైతులను బాధ పెట్టలేరు. 24 గంటల కరెంటు వస్తూ ఉంది. మునుపు ట్రాన్స్ఫార్మర్ కాలితే ఏం గతి? పటాకులు వెళ్ళినట్టు వెళ్తుండే ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలుతుండే, పంట పండేదాకా నమ్మకం లేకుండే ఇలా ట్రాన్స్ఫార్మర్ కాలుతుందా, మోటార్లు కాలుతున్నాయా? ఆ వైండింగ్ దుకాణములు దివాలు తీసిన పాపం. బ్రహ్మాండంగా మంచి నాణ్యమైన కరెంటు వస్తూ ఉంది. ఇవి చేసినాం రైతు కోసం. దాని తర్వాత రైతుకి ఇంత పెట్టుబడి ఉండాలి, అప్పుల పాలు కావద్దని రైతు బంధు స్కీమ్ పెట్టుకున్నాం. ఎవరికన్నా అపాయమైతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని రైతు బీమా పెట్టుకున్నాం. అదేవిధంగా ధాన్యం కూడా ప్రభుత్వానికి నష్టం వస్తుంది, మీ దగ్గర ఉన్నంత డబ్బులు రావు ప్రభుత్వానికి, 500 కోట్లు నష్టం వస్తుంది. అయినా సరే అని చెప్పి మొత్తం ధాన్యం మీ ఊరికొచ్చే కొని, మీకు ట్రాక్టర్ కిరాయాలు తప్పుతున్నాయి, లారీ కిరాయాలు తప్పుతున్నాయి, రకరకాల బాధలు తప్పుతున్నాయి, ఎక్కడికక్కడనే ఊర్లలో 7500 కోట్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ధాన్యం కొంటుంది ప్రభుత్వం. డబ్బులు కూడా వెంటనే వేస్తుంది మీకు తొందరలో వచ్చేట్టు. ఏమవుతుంది? యాసంగి పంట వరకు ఇటు ధాన్యం డబ్బులు వస్తున్నాయి, అటు రైతు బంధు వస్తుంది, రెండు కలిపి పెట్టుబడికి మంచిగా సరిపోతూ ఉంది. అప్పులు తీసుకునే 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకునే బాధ పోతూ ఉంది. రైతాంగాన్ని నిలబెట్టుకోవాలి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి అనే పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం. ఇట్లా అనేక విషయాలు, పెన్షన్ల విషయం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఏ వృత్తికి ఆ వృత్తి వాళ్ళందరూ కూడా పైకి రావాలని అందరిని ఆదుకున్నాం. తెలంగాణ రాకముందు మన గతి ఎట్లుండే, మన చెరువులు ఎట్లుండే, మొత్తం బోసిపోయి ఉండే. మిషన్ కాకతీయ ద్వారా చేసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా చేపలు పట్టే వాళ్లకు 33,000 కోట్ల రూపాయల చేపలు తెలంగాణ ఎగుమతి చేస్తూ ఉన్నదని నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఈ విధంగా అన్ని వర్గాలు, మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ బిడ్డలందరూ మన బిడ్డలే అని కడుపులో పెట్టుకొని పోతా ఉన్నాం. 10 ఏళ్ల నుంచి శాంతి భద్రతలు ఎట్లున్నాయి? ఒకరోజు కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు, భగవంతుని దయ మంచుకుని వానలు బాగబడి కరువు కూడా లేదు. 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఉంది. కామారెడ్డికి అసెంబ్లీ అలకేమే,
जितने भी हमारे मुस्लिम बुजुर्ग हैं और जितने भी हमारे मुसलमान भाई बहन हैं, मैं आप तमाम लोगों को सलाम करता हूं। तेलंगाना के लिए जब जद्दोजहद चल रहा था, उस टाइम भी मैं कामारेड्डी में कई बार आया था, मेरा तकरीर भी यहां हुआ था। उस टाइम मैंने कहा तेलंगाना अलग तेलंगाना के लिए जो जंग चल रहा है, इसमें नेकी है, नियत है और इस जंग में इंसाफ है। हमने उस दिन कहा अल्लाह के घर में देर हो सकता लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ हमको तेलंगाना रियासत मिला। तेलंगाना रियासत मिलने के बाद हर किसी का, हर कौम का, हर तबके का, हर मजहब का हम तरक्की के लिए कोशिश कर रहे हैं। मैं एक बात आपके सामने रखना चाहता हूं, हमसे पहले 10 साल लगातार यहां कांग्रेस का हुकूमत था, उन्होंने माइनॉरिटी डेवलपमेंट के लिए, अकलियती बहबूदी के लिए 10 साल के उनके हुकूमत में सिर्फ 900 करोड़ खर्च किए। हम लोग हमारे 10 साल के दौर में 12,000 करोड़ खर्च किए। अब इससे आप समझ सकते हैं किसका क्या कंसर्न है, किसका दिमाग किधर चलता है। आज हम हमारे माइनॉरिटी बच्चों के लिए, लड़कियों के लिए जो रेजिडेंशियल स्कूल खोले हैं, उसमें उन लोगों को अच्छा तालीम मिल रहा है। वो बच्चे डॉक्टर बन रहे, इंजीनियर बन रहे, कल IAS ऑफिसर भी बन सकते। इतना अच्छा तालीम पहले नहीं मिलता था, कोई भी सरकार नहीं किया। इसीलिए मैं कह रहा हूं आप लोगों से, BRS का तायीद कीजिए, BRS से ताउन कीजिए, BRS का तायीद कीजिए, फिर एक बार BRS का सरकार चुनिए। मैं आप लोगों को यकीन दिलाता हूं, मैं आपको वायदा देता हूं, जब तक KCR जिंदा है ये तेलंगाना रियासत सेक्युलर रियासत रहेगा। ये तेलंगाना रियासत सेक्युलर रियासत ही बने रहेगा और एक अमन पसंद रियासत ही रहेगा इंशाल्लाह। जिस प्रकार का हम लोगों को मदद मिल रहा है, मुद्दा ही लाख बुरा चाहा तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है। ये हुआ है, तारीख में देखने को मिला है। तो इसीलिए मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं कि आप लोग तेलंगाना का तायीद कीजिए, BRS का तायीद कीजिए और BRS को जिताइए। सोदर लारा इंका चाला विषयाल नहीं, एंदा बाबू ये बंदाइन मीर मोपैन रहेगा, నేను ఇంకా 2-3 నిమిషాలే మాట్లాడితే ఎక్కువే మాట్లాడను, ఇద్దరు కోఆపరేట్ చేయాలి. మళ్ళొక్కసారి మీ అందరు నేను కోరుతా ఉన్నా, నేను మొదట్లో ఎందుకు కోరినా అంటే అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉండే పార్టీని చూడాలి, ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితే మంచిదో అది కూడా చూడాలి. కలలో కూడా అనుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, కంటి వెలుగనే ప్రోగ్రాం ఎప్పుడైనా విన్నరా? చరిత్రలో ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? ఏ ముఖ్యమంత్రి కన్నా తట్టిందా? 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి ఇవాళ గ్రామంలో వాళ్ళకే దాదాపు 80 లక్షల మంది కండ్ల అద్దాలు ఇచ్చింది గవర్నమెంట్. ఎవడన్నా చేసిందా ఈ పని? ఇవాళ కడుపులో పడ్డ పిల్లగాన్ని గతంలో ప్రసూతి కోసం పోతే ప్రైవేట్ డాక్టర్లు అడ్డమైన దోపిడీ చేసేది, ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసేది. ఇవాళ అమ్మ ఒడి వాహనాలు పెట్టి, KCR కిట్ పెట్టి బ్రహ్మాండంగా ప్రసవాలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి, బాల్య మరణాలు, మాతా మరణాలు తగ్గినాయి, తెలంగాణకు అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ చర్యలు కూడా వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, బ్రహ్మాండంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి తెలంగాణకు, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా IT రంగం కూడా పెరుగుతూ ఉంది. కామారెడ్డి కూడా KCR తో పాటు పరిశ్రమలు, ఐటీ రంగం కూడా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. KCR ఒక్కడు రాడు కదా, మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, KCR ఎంబడి చాలా వస్తుంది. ఇప్పుడు చెప్తే మనం నరికినట్టు అవుతుంది, రేపు అందరు కనబడుతుంది ఏమేమి జరుగుతుందో. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఒక బంగారు తునుకలాగా తయారు చేసి మీకు అప్పగిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్ని రంగాలలో అద్భుతంగా, ఎందుకంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది, మంచి నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది, అద్భుతంగా డెవలప్ కావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. తప్పకుండా
నేను మాట్లాడనో మాట్లాడి ఆ ప్రకారంగా కామారెడ్డిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు దీవెన ఇవ్వండి నేను కోరుతా ఉన్నా. ఒకసారి మరొకసారి మిత్రుడు గంప గోవర్ధన్ గారు నన్ను ఇక్కడ నిలబెట్టడానికి ఆయనే చొరవ తీసుకొని మీరు తప్పకుండా రావాలి ఇక్కడ నిలబడాలి కామారెడ్డి మరింత అభివృద్ధి కావాలని చెప్పి ఆయన పదవిని త్యాగం చేసి నన్ను తీసుకొని నిలబెట్టినారు. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయనను మరింత ఎత్తు పెంచే బాధ్యత ఆ బరువు నా మీద పడ్డది. తప్పకుండా గోవర్ధన్ గారి రాజకీయ భవిష్యత్తు కూడా నేను సేఫ్గా కాపాడతానని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా అందరం కలిసి డెఫినెట్గా కామారెడ్డి అభివృద్ధి చేసుకుందాం, ముందుకు పోదాం. ఒక బంగారు కామారెడ్డి తయారు చేసుకొని మన గౌరవం పెంచుకుందామని మనవి చేస్తూ మీ అందరు ఇంత పెద్ద సంఖ్యలో ఎండ ఉన్నా కూడా వచ్చేసి నన్ను దీవించినందుకు మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.